సెవెన్ టీవీకి స్వాగతం. నగరాల్లోని సిగ్నల్ పాయింట్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, చౌరస్తాల్లో మనం చాలా మంది బెగ్గర్స్ ని చూస్తూ ఉంటాం. వారు పొట్టకూటి కోసం యాచిస్తూ కనిపిస్తారు. అయితే వీళ్లలో కొందరు సంపాదన తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. కొంతమంది బిచ్చగాళ్లు మిలీనియర్లుగా కూడా ఉన్నారు. మెట్రోపాలిటన్లలో కొంతమంది యాచకులు బహుళ ఫ్లాట్స్ కలిగి ఉన్నారంటే నమ్మాల్సిందే. అడుక్కుంటూ ఇంత సంపాదించారా అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. అంతగా సంపాదించినా వారు ఇప్పటికీ యాచిస్తూనే ఉంటారు. కొన్ని కుటుంబాలు నెలకు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు సంపాదిస్తున్నారు. హైదరాబాద్ లో బిచ్చగాళ్లది ఓ మాఫియా. ఇటీవలే ఈ విషయం బయటపడింది. ఈ మాఫియా అణచివేత సమయంలో కొన్ని విషయాలు పోలీసులకే షాక్ ఇచ్చాయి. యాచక వృత్తితో కుటుంబాలే ఉపాధి పొందుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, ట్రై కమిషనరేట్లలో ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర వచ్చిపోయే వాహనదారుల నుంచి భిక్షను కోరుకుంటారు. భర్త, భార్య, 4-5 పిల్లలు, వృద్ధులతో సహా మొత్తం కుటుంబం ఓ జంక్షన్ ను స్వాధీనం చేసుకుంటారు. ఇతర బిచ్చగాళ్లను అక్కడ బిచ్చం ఎత్తుకోవడానికి అనుమతించరు. సగటున ఓ కుటుంబం రోజుకి 4,000 నుంచి 7,000 సంపాదిస్తుంది అని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఒకరు తెలిపారు. పారడైజ్, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, మాసబ్ ట్యాంక్, అబిట్స్ రోడ్, ట్యాంక్ బండ్, కోటి మహిళా కళాశాల, చంద్రాయన్గుట్ట, మెహదీపట్నం వంటి రెమ్యునరేషన్ జంక్షన్లకు ఈ ముఠాలకు ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాంతాలు తమలో తాము విభజించుకున్నారు. ఎక్కడ వివాదాలు తలెత్తినా పెద్దలు జోక్యం చేసుకుంటారు. సమూహాల మధ్య విభిన్న టైమింగ్ స్లాట్లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యాచకుల్లో కొన్ని కుటుంబాలు ఇతరులకు, చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఈ సంపాదన చూసిన కొందరు అసాంఘిక వ్యక్తులు మాఫియాను ఏర్పాటు చేసి శారీరకంగా వికలాంగులు, పిల్లలు, వృద్ధులు, స్త్రీలకు ఉపాధి కల్పించడం ప్రారంభించారు. ఒక్కొక్కరికి రోజుకు 200 రూపాయలు సెంటర్ అప్పగిస్తున్నారు. ఆహారం, వసతిని కూడా నిర్వాహకులు కల్పిస్తున్నారు. ఇక ప్రపంచంలోని ధనవంతులైన బిచ్చగాళ్ల గురించి తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే. వీరికి ధనవంతుల్లాగే అన్ని సౌకర్యాలు ఉంటాయి. పెద్ద బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉంటారు. కానీ ఇప్పటికీ వీధుల్లో యాచిస్తూ ఉంటారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన బిచ్చగాళ్లలో టాప్ ప్లేస్ లో ఉన్నాడు లండన్ కు చెందిన సైమన్ రేట్. ఇతని మొత్తం ఆస్తి 5 లక్షల UK పౌండ్లు. లండన్ లో ఫుట్నీ హై స్ట్రీట్ లోని నార్త్ వెస్ట్ బ్యాంక్ వెలుపల చిరిగిపోయిన బట్టలు ధరించి యాచిస్తాడు. భారత్ లో అత్యంత ధనవంతుడైన బిచ్చగాడిగా ముంబైలోని భారత్ జైన్ ఉన్నాడు. ప్రపంచంలో ఇతనిది 2వ స్థానం. భారత్ జైన్ నికర ఆస్తి 2 కోట్లు. ఇతడు ఎక్కువగా ముంబైలోని పరేల్ ప్రాంతంలో యాచిస్తాడు. రోజుకి 4,000 నుంచి 7,000 సంపాదిస్తున్న హైదరాబాది బిచ్చగాళ్లు తర్వాతి స్థానంలో ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.